హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అండి. మనము ఇప్పుడు లాసెట్ 2023 ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. నేను ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్తానండి. ఓకే, సింపుల్. ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. లేదంటే నేను చెప్పేది వింటే మీరు ఎలా ఎలా అప్లై చేసుకోవాలో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అండి, మనకు ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఉంది, ఫీ అనేది పే చేసిన తర్వాతనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తారు. ఓకే, ఎలా ఉంటుంది అనేది మీరు అక్కడ ఫామ్కి సంబంధించి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఫామ్ ఎలా ఉంది ముందుగా చూసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూసుకోవచ్చు. సో కరెక్షన్స్ మీరు చేసిన దాని తర్వాత కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా కరెక్షన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట తీసుకొని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ పేమెంట్ స్టేటస్ అని కొడితే ఇది క్లోజ్ చేయాలండి. అప్పుడు క్లోజ్ చేశాక ఇక్కడ మీ పేరు, మీ ఎస్ఎస్సి, మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో ఎలాగైతే నేమ్ ఉందో అట్లా మీరు ఇక్కడ మీ నేమ్ ని యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, మీ టెన్త్ క్లాస్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, ఇంకా ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇంకొకటి అర్థం కాని వాళ్ళకి అంటే, లాస్ట్ 3 ఇయర్స్ కోర్స్ అన్నారు, 5 ఇయర్స్ కోర్స్ అన్నారు, 2 ఇయర్స్ కోర్స్ అని చెప్పారు కదా. సో అయితే ఈ 3 ఇయర్స్ కోర్స్ అనేది ఎవరు చేయవచ్చు అంటే, మీరు కనుక డిగ్రీ పాస్ అయి ఉంటే, మినిమం డిగ్రీ పాస్ అయి ఉంటే మీరు 3 ఇయర్స్ కోర్స్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, లేదు మీరు ఇంటర్మీడియట్ వరకు ఆపేస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది లా అంటే, ఇంటర్ తర్వాత మీరు లా చేయాలనుకుంటే మీరు 5 ఇయర్స్ అని పెట్టుకోండి. ఈ పీజీ సెట్ 2 ఇయర్స్ అంటే ఇంకా ఇది ఆల్రెడీ చేసిన వాళ్ళనమాట. ఓకే, అదనమాట ఎల్ఎల్ఎం అంటారు కదా, అంటే ఎల్ఎల్బి ఆల్రెడీ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఇది పెట్టుకోవచ్చు. సో మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది అది ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత సరీ, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ ప్లేస్ వస్తుందండి. మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ ప్లేస్ అనేది చూపిస్తుంది ఎక్కడ. మీ క్వాలిఫైయింగ్ అంటే మీరు ఏ డిగ్రీ అనేది ఇక్కడ చూపిస్తాం అనమాట, బిఏ, బీకామ్, బీఎస్సీ, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, సో అదనమాట ఇక్కడ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మీకు ఇక్కడ రివీల్ అవుతుంది అండి. మీరు ఒకవేళ 5 ఇయర్స్ అనుకోండి, మీరు ఏ ఇంటర్లో ఏ ఇంటర్ అనేది అని ఇంటర్కి సంబంధించి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇంకా క్వాలిఫైయింగ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడిగారు కదా, ఈ హాల్ టికెట్ నెంబర్ ఏంటి అంటే మీరు డిగ్రీలో పాస్ అయిపోయిన హాల్ టికెట్ నెంబర్ ఉంటాయి కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఆ తర్వాత మీరు ఓసీఆ, బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, ఇంకేదనేది మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఫిజికల్ హ్యాండ్ కార్డ్ అయితే ఫిజికల్ హ్యాండ్ కార్డ్ ఇస్తారో పెట్టుకోండి, కాదంటే కాదు పెట్టుకోండి. తర్వాత మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ నుంచి ఎట్లా మీరు పే చేస్తున్నారు అనే దాన్ని క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డ్ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ చేయాలి. ప్రొసీడ్ చేస్తే ఇప్పుడు నేను ఇవన్నీ ఫిల్ చేయలేదు కాబట్టి నాకు ఇలా చూపిస్తుందండి. ఫిల్ చేస్తే కనుక ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది, ఆ పేమెంట్ ఎంత అనేది మీకు చూపిస్తుంది. ఓకే, చూపించిన తర్వాత ఆ పేమెంట్ పేమెంట్ అనేది పే చేసుకోవాలి. తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది అడుగుతుంది. ఓకే, ఫీ పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇట్లా పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ చేసినది ఉంటుంది కదా, నెట్ స్లో వస్తుందండి. సో అది ఆ నెంబర్స్ చేస్తే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మీకు సంబంధించిన మీరు ఒక రిజర్వేషన్ ఉంటే ఇన్కమ్, క్యాస్ట్, రేషన్ కార్డ్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళనే సరే ఇవన్నీ పెట్టడం వల్ల బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలంటే మీరు అవన్నీ అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి, ఇలా అప్లై చేసుకోండి. నాకు నెట్ స్లో వస్తుంది, సారీ ఫర్ ద కన్వీనియన్స్ అండి. ఐ హోప్ యూ గైస్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.